రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గత 7 ఏళ్లుగా వైజాగ్ బీచ్ రోడ్లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎం రవి సిద్ధార్థ్ తెలిపారు. రామ టాకీస్ వద్ద గల అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్ కాళీమాత ఆలయం దగ్గర నుండి వైఎంసీఏ వరకు 8వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ రన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు జె ఓంకార్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, ఎంవి జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. రవి సిద్ధార్థ, వ్యవస్థాపకులు భీమసేన. భారతదేశంలో అసమానంగా ఉన్నటువంటి సమాజాన్ని మానవీయ సమాజంగా ఏర్పరచాలని భారత రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అనేక కులాలు, మతాలు, ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ దేశం ఒకే చివరగా మొదటగా భారతీయులుగా ఉండాలని, ఒక సమసమాజం ఏర్పడాలని భారత రాజ్యాంగం ఏర్పడింది. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జ్ఞానానంతర్య ఉపవాసాన్ని బట్టి 1949 నవంబర్ 26వ తారీఖున ఆనాటి రాజ్యాంగ పరిషత్కు అప్పగించిన రోజున ఈ దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. మరి ఆ విషయాన్ని తీసుకున్నటువంటి భీమసేన గత 7 సంవత్సరాలుగా 2015 నుంచి ఆ రోజున నవంబర్ 26వ తేదీన విశాఖ నగరం ఆర్కే బీచ్ నందు రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి రాజ్యాంగ లక్ష్యాలను, రాజ్యాంగ విలువలను ప్రజల్లో పెంపొందింపజేసే లక్ష్యంగా ఈ రన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2022 నవంబర్ 26వ తారీఖున 8వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. వేల సంఖ్యలో 2015లో కేవలం 300 మంది మాత్రం పాల్గొన్నారు. ఈ ఆ సంవత్సరానికి గడుస్తున్న కొద్దీ విశాఖ నగర ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో, వేల సంఖ్యలో తెల్లవారుజాము ఉదయం 6 గంటలకి విశాఖ నగర బీచ్, ఆర్కే బీచ్ దగ్గరకు హాజరై అటు నీలి సముద్రమా లేకపోతే ఇటు నీలి సముద్రమా అన్నట్లుగా వేల సంఖ్యలో ప్రజలు వాలంటరీగా తెల్లవారు 6 గంటలకే చలిని సైతం లెక్క చేయకుండా హాజరై రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల, రాజ్యాంగ లక్ష్యాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను మరింత చాటుకుంటూ అవి ప్రజల్లో మరింత ఎక్కువగా తీసుకెళ్లడం కోసం ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. వేల సంఖ్యలో జనం హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. దీనికి ముఖ్య అతిథిగా మరి ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రాట్స్ లో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రణాళిక విభాగానికి చెందినటువంటి సెక్రటరీ గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ ఐఏఎస్ వారు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ప్రధాన విశ్లేషకులుగా రన్ అయిన అనంతరం వారు ప్రసంగిస్తారు. తర్వాత విశాఖ నగర